నమస్తే అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను. చాలామంది అడుగుతున్నారండి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం అలానే ప్రమోషన్స్ కోసం ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు. ఇక్కడ ఈ రోజున మీ అందరికీ తెలియజేసే పరిహారం గవర్నమెంట్ ఉద్యోగం కోసం అలానే ప్రమోషన్స్ కోసం ఇంకా ప్రైవేట్ ఉద్యోగం కోసం ఈ మూడింటి కోసం కొన్ని పరిహారాలు అయితే చెప్తానండి. ఒక నాలుగు పరిహారాలు అయితే చెప్తాను. ఈ పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారు, మీకు వీలైన ఒక పరిహారాన్ని చూస్ చేసుకోండి. దేనికంటే ఒకే ఒక పరిహారం ఇక్కడ చెప్పాననుకోండి, కొందరు చేసుకోలేని వీలు ఉంటుంది కదండి. అందుకని ఒక నాలుగు పరిహారాలు అయితే చెప్తాను. అక్కడ చెప్పే పదార్థము సమయము అన్నీ చూసుకొని మీకు వీలవుతుందా లేదా అనేది కాస్త అర్థం చేసుకొని నమ్మకంతో ప్రయత్నం చేయండి. చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడుతూ ఉంటారు, స్ట్రెస్కి కూడా గురవుతూ ఉంటారు కదండి. ఇలాంటి విషయాల మీద కూడా నేను చెప్తానండి. ఇక్కడ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారందరి కోసం నేను చాలా వరకు పరిహారాలు చెప్పానండి ఇంతకుముందు. మీరు ఒక్కసారి పాత వీడియోస్ని చూడండి, మీకు అన్నీ కూడా తెలుస్తాయండి. అలానే ధనానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి, నెగిటివ్ ఎనర్జీకి, ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు కూడా చాలా చెప్పానండి. మీరు ఒక్కసారి పాత వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకోండి. అన్నీ మంచి ఫలితాలు ఇచ్చేటివేనండి, కానీ నమ్మకం అనేది పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మీరు ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కొందరు చూస్తున్నారే కానీ మరి లైక్స్ ఇవ్వడం మర్చిపోతున్నారా ఏంటి అనేది నాకైతే సరిగ్గా అర్థం కావట్లేదు. మంచి విషయాలు 10 మందికి చేరేలా లైక్స్ ఇవ్వడంలో తప్పలేదు కదండి, లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన ఛానల్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి వీడియో వస్తూ ఉంటుందండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రానప్పుడు మీరు ఒక్కసారి ఛానల్కి వచ్చి విజిట్ చేయండి. సరేనండి, ఇక పరిహారం మాటకైతే విడిపోదాం లేట్ చేయకుండా. చాలా వరకు గవర్నమెంట్ జాబ్ అంటేనే కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం, ఇంకా రైల్వేకి సంబంధించి, ఇంకా బ్యాంక్ ఎంప్లాయీస్ కోసం కానీ ఇలాంటి వాటి కోసం చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సక్సెస్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఒక చిన్న పరిహారాలు చెప్తానండి, ఈజీగా ఉంటాయి. దాంట్లో మొదటిగా పరిహారం చూద్దామండి. ఒక శనివారం రోజున 1 కేజీ పావు లడ్డు తీసుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామివారి గుడి దగ్గరికి వెళ్ళండి. అది పసుపు రంగులో లడ్డులు ఉంటాయి కదండి, అవి కాదు, నేను పిక్ పెడతానండి. మీరు చూడండి, ఇక్కడ ఎర్ర బూందీ లడ్డులను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. వీటిని మోతీచూర్ లడ్డులు కూడా అని అంటారు కదండి. ఎర్ర బూందీ లడ్డును పెట్టాలి 1 కేజీ పావు. స్వామివారికి సమర్పించిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవు నీతితో 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. ఈ విధంగా నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, అలానే నాకు ఉద్యోగం రావాలి స్వామి అని కోరుకొని తర్వాత అక్కడే గుళ్ళో కూర్చొని మనకి ఎర్ర చందనపు మాల పూజా వస్తువులు అమ్మే షాప్లో దొరుకుతుందండి, అడిగి చూడండి, ఇస్తారు. ముందుగా మీరు గుడికి వెళ్లే ముందే దీపారాధన ప్రమితులు, ఆవు నెయ్యి, ఒత్తులు, అలానే 1 కేజీ పావు లడ్డుని మీతో పాటు చందనపు మాలను కూడా వీటన్నింటిని కూడా ఒక బ్యాగ్లో వేసుకుని వెళ్ళండి గుడికి. వెళ్ళి లడ్డును సమర్పించి దీపారాధన చేసుకోండి. తర్వాత ఎర్ర చందనపు మాలతో మీరు జపం చేయాలి అక్కడే కూర్చొని. ఈ ఎర్ర చందనపు మాల మనకి 54 పూసలతో దొరుకుతుందండి, అలానే 108 పూసలతో కూడా మనకు దొరుకుతుంది. మీరు 108 పూసలతో ఉన్న ఎర్ర చందనపు మాలను తీసుకోండి. అక్కడే గుళ్ళో కూర్చొని స్వామివారి వైపు తిరిగి ఈ మంత్రాన్ని ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః. ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి, మీరు చూడొచ్చు. అలానే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు. అనే ఈ మంత్రాన్ని ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని ఎర్ర చంద్రపు మాలతో మీరు జపం చేయాలి. ఇలా ఎన్ని రోజులు పాటు చేయాలి ఏంటి అనేది కూడా చెప్తానండి. మీరు ఒక శనివారం రోజున మొదలు పెట్టాలి, మొదలుపెట్టి 40 రోజులు పాటు చేయాలి. మధ్యలో ఆడవారికి నెలసరి సమయం వచ్చిందనుకోండి, 5 రోజులు మానేసి మిగతా రోజుల్లో మీరు కంటిన్యూ చేయండి. అలా మీరు 40 రోజుల పాటు చేయాలి. మీరు మొదటి రోజున మాత్రమే 1 కేజీ పావు లడ్డును స్వామివారికి సమర్పించండి, తర్వాత అవసరం లేదండి, మొదటి రోజున మాత్రం ఇవ్వండి నైవేద్యంగా. ఇక ఆ తర్వాత మీరు కంటిన్యూగా ప్రతిరోజు గుడికి వెళ్తారు, వెళ్ళి స్వామివారికి ఆవునితో దీపారాధన చేసుకోవాలి. అలా 40 రోజుల పాటు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని చందనపు మాలతో, అంటే ఎర్ర చందనపు మాలతో స్వామివారి గుళ్ళో కూర్చొని జపం చేస్తూ ఉండాలి. నమ్మకం పెట్టి చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు అయితే కలుగుతాయని మన శాస్త్రం అయితే చెప్పడం జరిగిందండి. ఇది మొదటి పరిహారం.
తర్వాత మరొక పరిహారం కూడా చెప్తానండి. మీరు ఒక మంగళవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకోండి. పాదాలకు చెప్పులు అన్నిటి వేసుకోకుండా స్వామివారి గుడికి వెళ్ళాలి. ఒకవేళ గుడి చాలా దూరంగా ఉందండి, వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే మీరు బైక్లో కానీ ఎలా వీలైతే అలా వెళ్ళండి గుడికి. అయితే గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీతో పాటుగా గులాబీ పూలు కానీ లేదంటే ఎర్ర మందార పూలు కానీ ఎన్నైనా పర్వాలేదండి, ఒక్క పువ్వు అయినా పర్వాలేదండి, కనీసం ఒక్క పువ్వు కావాలండి. లేదంటే ఎన్ని పూలు ఉంటే అన్ని తీసుకువెళ్ళండి గుడికి. తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించి ఆవు నెత్తితో దీపారాధన చేసుకోండి. ఇలా మీరు 41 రోజుల పాటు చేయాలి. మధ్యలో నెలసరి సమయం వచ్చినప్పుడు అప్పుడు ఆపేసి కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఆడవారు ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మగవారు అనుకోండి, మీరు కంటిన్యూగా 41 రోజుల పాటు చేయాలి. అంటే ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా 41 రోజుల పాటు చేయాలి. ఇక ఆఖరి రోజున మీరు స్వామివారికి ఎరుపు పూలను సమర్పించి సింధూరంతో ఆయనకి పూజ చేయించాలి. ఇదొక పరిహారం అండి. మీరు ఏ పరిహారం చేయగలుగుతారో ఆ పరిహారాన్ని చేయండి. తర్వాత మరొక పరిహారాన్ని కూడా చూద్దాము. మీరు చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సక్సెస్ కావటం లేదు. అప్పుడు మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయించండి. మీరు ఉద్యోగం కోసం అప్లై చేశారు, మీకు ఒక ఇంటర్వ్యూ వచ్చేసింది, వెళ్ళబోతున్నారు. అప్పుడు మీరు గణపతి దేవాలయానికి వెళ్ళి ఆయనకి పాలతో అభిషేకం చేయించండి. తర్వాత మీరు అష్టోత్తరం చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఓం వక్ర తుండాయ, ఓం వక్ర తుండాయ అని ఈ నామాన్ని 11 సార్లు మనసులో జపం చేసుకుని బయలుదేరండి. ఈ నామాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి, అలానే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఆ విధంగా స్వామివారికి నమస్కారం చేసుకుని విఘ్నాలు తొలగిపోవాలి స్వామి అని చెప్పుకొని బయలుదేరండి. ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారాన్ని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేయించండి, ఇబ్బంది లేదండి, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి, ఇది వీలైతే తప్పకుండా చేసుకోండి. ప్రతి నెలకి పౌర్ణమి వస్తుంది కదండి, పౌర్ణమి రోజున మీరు సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత మీ డాబా మీద కానీ లేదంటే మీ వరండాలో కానీ లేదా అపార్ట్మెంట్స్లో మీరుంటే మీ బాల్కనీలో నుంచి అయినా సరే ఎప్పుడైతే ఆ చంద్రుడు కనపడతాడో అప్పుడు చంద్రుడికి మీరు ఎదురుగా నిలబడి ఆవు నెత్తితో ఆయనకి దీపం పెట్టండి. మీరు మామూలు కుందుల్లో కానీ లేదంటే మట్టి ప్రమిదుల్లో కానీ మీకు ఎలా వీలైతే అలా ఆవు నెత్తితో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అయితే ఇదంతా మీరు చేయడానికి ముందుగా కాస్త మీరు ఆవు పాలతో నైవేద్యాన్ని తయారు చేసి ఏదైతే మీరు దీపారాధన చేశారు కదండి ఆ దీపం ముందు మీరు నైవేద్యాన్ని పెట్టి ధూప్ స్టిక్ని వెలిగించి ఆ పరిపూర్ణంగా ఉన్న అంటే ఆ పూర్ణంగా ఉన్న చంద్రుడికి చూపించి అంటే ఆ స్వామివారికి నైవేద్యాన్ని చూపించి మీరు ఏదైతే జాబ్ కోరుకుంటున్నారో అలానే జాబ్ రావాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ ఉద్యోగం కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నాకు ఉద్యోగం త్వరగా రావాలి అని చెప్పి కోరుకోండి. ఇలా మీరు ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. అన్నీ కూడా మన నమ్మకంతోనే ఉంటాయండి, ఫలితాలు రావడానికి నమ్మకం పెట్టి చేస్తేనే ఫలితం ఉంటుంది. చాలామంది ఉద్యోగం కోసం ప్రమోషన్స్ కోసం చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు, అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. అలా మీరు చేసిన తర్వాత చంద్రుడికి ఎదురుగా నిలబడి ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని రుద్రాక్షమాలతో జపం చేయాలి. అక్కడ ప్రతి పౌర్ణమికి ఇలా చేయండి, ఎందుకంటే చంద్రుడు మనోకారకుడు, మన మనసు మీద ప్రభావం చూపిస్తాడు ఆయన. ఇలా చేస్తే టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిస్తాడండి ఆయన. ఇలా ప్రతి పౌర్ణమికి మీరు చేయడం వల్ల ఆ జాబ్ వల్ల వచ్చే టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయండి. కొన్ని పరిహారాల్లో నుంచి మీరు ఏది చేయగలుగుతారో ఒక పరిహారాన్ని మాత్రమే తీసుకోండి. అంటే ఇక్కడ చెప్పాను కదండి లడ్డుతో చేసే ఒక పరిహారం, అలానే మందారం పువ్వు లేదా గులాబీ పువ్వుతో చేసుకునే పరిహారం చెప్పాను, అలానే చంద్రుడికి సంబంధించిన పరిహారం కూడా చెప్పాను. కాబట్టి ఒక్క పరిహారాన్ని మాత్రమే మీరు ఎంచుకుని ప్రయత్నం చేయాలి. అన్ని పరిహారాలు చేస్తామని మీరు చేస్తే ఫలితం అయితే ఉండదండి, ఒక్కదాన్ని మాత్రమే మీరు చూస్ చేసుకొని చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక పరిహారాన్ని ఒకరు చేసే వీలుంటుంది, ఒకరు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఒక 3-4 చెప్పానండి. ఇక్కడ మీరు వీటిల్లో నుంచి మీరు ఏది చేయగలుగుతారో మీ సమస్యను బట్టి ఒక దానిని ఎంచుకుని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుందండి, అలానే జాబ్ నుంచి వచ్చే టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. అయితే మీరు ఒకసారి జాతకాన్ని చూపించుకోండి. ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాల కోసమని మనం ఒక 4-5 ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుందండి. కాబట్టి మీరు జాతకంలో సూర్యుడు ఏ స్థానంలో ఉన్నాడో ఒకసారి చూపించుకోండి. అలానే మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచినప్పుడు సూర్య నమస్కారం మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా చేయండి, సూర్య బలం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు, గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నం చేసేవారు, అలానే ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు, ఈ నాలుగు పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నం చేయించండి. ఇప్పుడు ఒక పరిహారాన్ని ఒక 40 రోజుల పాటు చేశారు, ఫలితం రాలేదు, అప్పుడు మీరు రెండో పరిహారాన్ని చేయండి. ఎందుకంటే ఇదంతా మన ప్రకృతి మనకు సహాయం చేసేలా మనం చూసుకోవాలి. నమ్మకంతో చేసేవారికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని మన శాస్త్రం అయితే చెప్తుందండి. తప్పకుండా చేసుకోండి. మీరు కోరుకున్న జాబు మీకు లభించాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఒకసారి రిప్లై చేసి చూసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ అవుతాయి. ఇక లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.